హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులందరికీ ఒక మంచి శుభవార్త భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది కాగు నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైందనమాట టోటల్గా పదివేల ఎనిమిది వందల పదకొండు పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్ కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేసి అర్థం అనమాట రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ స్థాయిలోనే ఖాళీలు ఉన్నాయన్నమాట ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి తెలుగు చదవడం రాయడం మాట్లాడడం తెలిసి ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని వీడియో ద్వారా తెలుసుకున్నాం ప్రతి ఒక్కరి ఈ వీడియోని దాకా చూడండి వివరాలు వెళ్ళే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియోస్ మాత్రం చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చాలా తక్కువ మంది చేస్తున్నారు అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఇప్పుడు నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ పత్రికా ముఖంగా కూడా ఈరోజు రావడం జరిగింది ఈనాడు దినపత్రికలు అయితే ఈ న్యూస్ అయితే వచ్చిందనమాట ఈనాడు మెయిన్ పేపర్లో ప్రభుత్వ ఉద్యోగాలు అనే హెడ్డింగ్తో సీఏజీలో పదివేల ఎనిమిది వందల పదకొండు పోస్టులు అనేసి సిఏజీ అంటే కన్నా కాగనమాట న్యూఢిల్లీలోని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం జనరల్ సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ మినిస్టీరియల్ విభాగంలో దేశవ్యాప్తంగా క్రింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది ఆడిటర్ అకౌంటెంట్ పోస్టులు అనమాట ఆడిటర్ అకౌంటెంట్ పోస్టులు టోటల్గా వేల ఎనిమిది వందల పదకొండు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి వీటిలో ఆడిటర్ పోస్టులు వచ్చేసి ఆరు వేల నాలుగు వందల తొమ్మిది ఉన్నాయి అలాగే అకౌంటెంట్ పోస్టులు వచ్చేసి నాలుగు వేల నాలుగు వందల రెండు పోస్టులు ఖాళీలున్నాయన్నమాట ఆడిటర్ పోస్టులు తెలంగాణ రాష్ట్రంలో రెండు వందల ఇరవై పోస్టులు ఖాళీలు ఉన్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట నలభై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అన్నమాట కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు ఏ రాష్ట్రంలో రాష్ట్రం వాళ్ళకి ఆ రాష్ట్రంలోనే పోస్టింగ్ కూడా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట లేకపోతే అకౌంటెంట్ పోస్టులు నాలుగు వేల నాలుగు వందల రెండు పోస్టులు ఉంటాయి కదా వీటిలో తెలంగాణ వాళ్ళకి నూట ముప్పై రెండు పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ వారికి వచ్చేసి నూట ఇరవై పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి విద్యార్హతలు చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత అలాగే సంబంధిత స్థానిక భాషలో ప్రావీణ్యం ఉండాలి అనేసి ఉందన్నమాట బ్యాచిలర్స్ డిగ్రీ అంటే కన్నా ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే స్థానిక భాషలో అంటే కన్నా స్థానిక భాష ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారికి స్థానిక భాష వచ్చేసి తెలుగు అనమాట స్థానిక భాషలో ప్రావీణ్యం ఉండాలి అంటే తెలుగు చదవడం రాయడం మాట్లాడడం తెలిసి ఉండాల్సి ఉంటుంది అనమాట ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే దరఖాస్తు విధానం చూసుకున్నట్లయితే ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సింది ఉంటుంది ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖులోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆఫ్లైన్ ద్వారా పోతే అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ఇక్కడ చిరునామా అనేసి ఇచ్చారు చూడండి విఎస్ వెంకటేషన్ అసిస్టెంట్ కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా డిడియూ మార్గ్ న్యూఢిల్లీ డబల్ వన్ జీరో వన్ టూ ఫోర్ అనే అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్ని పంపవలసింది ఉంటుందన్నమాట ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖులోపు అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నా అలాగే అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నా మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి కాగ్ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు పూర్తి స్థాయి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే అప్లికేషన్ ఫామ్ను కూడా డౌన్లోడ్ చేసుకునేసి అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని అప్లికేషన్ ఫామ్కి జతపరిచి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి అప్లికేషన్ ఫామ్ని పంపవలసింది ఉంటుందన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈ న్యూస్ వచ్చేసి ఈరోజు ఈనాడు దినపత్రికలో అయితే రావడం జరిగింది కావాలంటే మీరు కూడా చూసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి